హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు హెండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ పాయింట్స్ గేనయి ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ త్రీ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ గేనయి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ మాట్లాడుకునే దానికంటే ముందు మీరు బడ్జెట్ రోజు టెలిగ్రామ్ లో చాలా అప్డేట్స్ పోస్ట్ చేశారు కదా టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి టెలిగ్రామ్ లో అప్డేట్స్ ఒక సోర్స్ ఏంటి సో మేము కూడా డైరెక్ట్ గా చూడాలంటే ఎక్కడికి వెళ్ళి చూడాలని అడుగుతున్నారు అప్డేట్స్ అన్ని కూడా నేను ట్విట్టర్ నుంచి తీసుకొస్తున్నాను సో నేను ప్రీవియస్ గా కూడా ఇది టూ వీడియోస్ లో అప్డేట్ చేశాను సో నేను కింద కామెంట్ సెక్షన్లో మొదటి కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో మన డేటా తెలుగుకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను లింక్ను క్లిక్ చేస్తే ఈ ప్రొఫైల్ దగ్గరికి వస్తారు ఇక్కడ ఫాలోయింగ్ అని కనిపిస్తుందా సో ట్వంటీ త్రీ ఫాలోయింగ్ అని కనిపిస్తుందా దాన్ని క్లిక్ చేస్తే నేను ఎవరెవరిని ఫాలో అవుతున్నాను అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది మిగిలిన ప్లాట్ఫామ్స్ తో పోలిస్తే ట్విట్టర్లో మనకి అప్డేట్స్ చాలా క్విక్ గా వస్తుంటాయి కాబట్టి నేనైతే ట్విట్టర్ నే యూస్ చేస్తూ ఉంటాను అండ్ మన ట్విట్టర్ ప్రొఫైల్లో కూడా టైం టు టైం మార్కెట్ రిలేటెడ్గా అండ్ ఐపీఓస్ రిలేటెడ్ గా లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు పాసిబుల్ మన ప్రొఫైల్ని కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఆటో సెక్టార్ గురించి మాట్లాడుకోవాలి సో టాటా మోటార్స్ కానీ అశోక్ లీలాండ్ కానీ ఇంట్రోడెన్స్ లో చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతున్నాయి సో ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా సో వీటిలో ఇంత ర్యాలీ వస్తుంది అంటున్నారు ఫస్ట్ థింగ్ ఆటో సెక్టర్ రిలేటెడ్ గా మనకి నెంబర్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి సో వాటి రిలేటెడ్ గా డేటా అయితే పాజిటివ్ గానే ఉంది మోస్ట్ ఆఫ్ ద ఆటో ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ సేల్స్ నెంబర్స్ని ని జనవరి సేల్స్ నెంబర్స్ని ని బెటర్ గానే పోస్ట్ చేస్తున్నారు బట్ కంపేర్డ్ విత్ ఇతర ఆటోస్ ఎందుకని టాటా మోటార్స్ అలాగే అశోక్ లీ ల్యాండ్ ఎక్కువగా ర్యాలీ అయ్యాయ అంటే దీని రిలేటెడ్ గా ఆన్సర్ మీకు జనవరి థర్టీన్ చేసిన మీన్స్ ఈ బడ్జెట్ లో మనం గమనించాల్సిన స్టాక్స్ ఏంటి ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏంటి అని చేసిన వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్ గా మనకి ఎటువంటి డిస్కషన్ వచ్చినా సరే ఎక్కువగా బెనిఫిట్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కమర్షియల్ వెహికల్స్ ఉంటుంది అందులో టాటా మోటార్స్ అశోక్ లీలాండ్ ఐషర్ మోటార్స్ ఉంటుందని ఆ వీడియోలో వీడియో చేశాను పాలసీ గురించి ఏదైనా డిస్కషన్ వచ్చినట్లయితే స్పెషల్లీ అది కమర్షియల్ వెహికల్స్ టాటా మోటార్స్ అశోక్ లీలాంటి ఐషర్ మోటార్స్ వీటి మీద ఎక్కువ ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది సో నిన్న మనకి బడ్జెట్ జరిగింది సో స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్ గా డిస్కషన్ అయితే వచ్చింది కానీ క్లియర్ గా స్క్రాపేజ్ పాలసీ యొక్క స్ట్రక్చర్ అయితే మనకి చెప్పలేదు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో వాటి రిలేటెడ్ గా అప్డేట్స్ ఉంటాయని అయితే చెప్తున్నారు సో ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నది స్క్రాపేజ్ పాలసీ రిలేటెడ్గా ప్రెసెంట్ డిస్కషన్ వచ్చింది కాబట్టి వాటి రిలేటెడ్గా కమర్షియల్ వెహికల్స్ తయారు చేస్తున్న వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని మోస్ట్లీ వాటి స్టాక్ ప్రైజెస్ ఈ పాలసీ రిలేటెడ్గా ఫుల్ డీటెయిల్స్ వచ్చే ముందే ర్యాలీ అవుతాయి బట్ ఆ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి చూసారా సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ముందు నుంచే ఇలా ర్యాలీ అయి ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ ఇక అక్కడి నుంచి పెద్దగా ర్యాలీ ఉండకపోవడానికి మోస్ట్లీ కన్సాలిడేషన్ ఆర్ కొంత కరెక్షన్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ స్టాక్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు టాటా మోటర్స్ రిలేటెడ్గా మోస్ట్లీ ఒక వన్ ఇయర్ ఆర్ బ్యాక్ నుంచి స్టాక్ ప్రైస్ని చూస్తూ ఎక్కువగా ర్యాలీ అవుతుందని అనుకోకండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి స్టిల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రైజే ఇంకా రాలేదు మీన్స్ ప్రీవియస్గా టాటా మోటార్స్ ఒక గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది మీన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా గుడ్ పర్ఫార్మెన్స్ టాటా మోటర్స్ దగ్గర నుంచి కనిపిస్తుండేసరికి స్టాక్ ప్రైస్ కూడా మనకి చాలా సిగ్నిఫికెంట్ ర్యాలీ అయింది బద్దాని జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ అండ్ ఇండియాలో కూడా కమర్షియల్ వెహికల్ బిజినెస్ వీక్ అవుతూ ఉండడం అండ్ వీళ్ళు వీళ్ళ మార్కెట్ షేర్ ని కూడా సీవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో కోల్పోతూ ఉండేసరికి ఆ స్టాక్ ప్రైస్ కూడా మనకి డౌన్ అవుతూ డౌన్ అవుతూ నియర్లీ సిక్స్టీ రూపీస్ వరకు రీచ్ అవ్వడం జరిగింది దెన్ అగైన్ నెక్స్ట్ వాళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్గా పాజిటివ్ డేటా కనిపిస్తూ ఉండడంతో స్టాక్ ప్రైస్ లో మనకి ర్యాలీ కనిపిస్తుంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి ఇది కేవలం ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్గానే కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా కూడా ఇక్కడ టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఒకటి మార్కెట్ క్లోజ్ అవ్వక ముందు వచ్చిన అప్డేట్ ఇంకొకటి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్ మార్కెట్ క్లోజ్ అవ్వక ముందు వచ్చిన అప్డేట్ అయితే ఢిల్లీ హైకోర్టులో కేసు రన్ అవుతుంది కదా సో అమెజాన్ వాళ్ళు ఫ్యూచర్ రిటైల్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ఫ్యూచర్ రిటైల్ జరుపుకున్న డీల్ రిలేటెడ్గా డిస్కషన్స్ అయితే చేస్తున్నారు కదా మీన్స్ వాదనలు అయితే వినిపిస్తున్నారు కదా దాని రిలేటెడ్గా ఫస్ట్ మార్కెట్ క్లోజ్ అవ్వకముందు ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఫ్యూచర్ రిటైల్ అలాగే అమెజాన్ వాళ్ళతో ఇలా అడగడం జరిగింది మీ ఇద్దరు మాట్లాడుకొని ఒక కంక్లూజన్ కుస్తే లీగల్ గా ఇలా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఒకసారి మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తారా అని ఫ్యూచర్ రిటైల్ అలాగే అమెజాన్ అడిగినప్పుడు అమెజాన్ వాళ్ళు ఒప్పుకున్నారు కాకపోతే దానికి ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళైతే ప్రెజెంట్ అమెజాన్ వాళ్ళతో మేము మాట్లాడి ఫైనలైజ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏవి లేవు అని చెప్పి ఫ్యూచర్ రిటైల్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి స్టాక్ ప్రైస్ నెగిటివ్లో లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ కాస్త అప్పర్ కి వెళ్ళడం జరిగింది నియర్లీ ఈవినింగ్ ఫైవ్ అరౌండ్ అమెజాన్ వాళ్ళకి పాజిటివ్గా ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న డీల్ రిలేటెడ్గా హైకోర్టు ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది మీన్స్ స్టే విధించడం జరిగింది సో ప్రజెంట్ ఆ డీల్ రిలేటెడ్గా మీరు ముందుకు వెళ్ళద్దు ప్రెజెంట్ ఉన్న థింగ్స్ని సార్ట్అవుట్ చేసుకుందాం సో వీటిని అవుట్ చేసిన తర్వాతే మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్తో డీల్ కుదుర్చుకోండి అని చెప్పి ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకి అండ్ ఆ జరుగుతున్న డీల్ రిలేటెడ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము ఇలా ఇవ్వకపోతే ఫర్దర్ గా డీల్ కంప్లీట్ అయితే అమెజాన్ వాళ్ళు నష్టపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటి రిలేటెడ్గా ఒక ఫైనల్ కంక్లూషన్ వచ్చేంత వరకు కూడా డీల్ ని ముందుకు తీసుకెళ్లడం మంచిది కాదు కాబట్టి ఆ డీల్ రిలేటెడ్ గా స్టే విధించామని ఢిల్లీ హైకోర్టు వాళ్ళు అయితే చెప్తున్నారు సో ఇది మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్ అని దీని రిలేటెడ్గా ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకి టెన్ డేస్ టైమ్ ఇవ్వడం జరిగింది ఈ టెన్ డేస్ లోపు ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ రిలేటెడ్గా మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు నెక్స్ట్ డిక్సౌంట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి ఈ కంపెనీలో ప్రెసెంట్ ఎవరైతే షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో మీరు హోల్డ్ చేసిన షేర్స్ అన్ని కూడా తో మల్టిప్లై అవుతాయి మీన్స్ మీరు ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నారు అనుకోండి ఆ షేర్ కమింగ్ డేస్లో మీకు ఫైవ్ షేర్స్గా మీ డిమాట్ అకౌంట్ లో కనిపిస్తుంది బికాస్ ఈ రోజు వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తూ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది మొదట వీళ్ళ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత స్టాక్ స్ప్లిట్ గురించి మాట్లాడుకుందాం సో వీళ్ళ టాప్ లైన్ గ్రోత్ లైక్ రెవెన్యూ గ్రోత్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వన్ ట్వంటీ పర్సెంట్ గ్రో అవ్వడం జరిగింది అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ వన్ థర్టీ ఫోర్ పర్సెంట్ దగ్గరగా గ్రో అవ్వడం జరిగింది ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంప్రూవ్ అయింది కాకపోతే వీళ్ళ మార్జిన్స్ ప్రీవియస్గా ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే ప్రతి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మీన్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దగ్గరగా మార్జిన్లో మనకి డిక్లైన్ కనిపిస్తుంది సో వీళ్ళ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా వీళ్ళు ఇచ్చిన గమనించండి వన్ ఈజ్ టూ ఫైవ్ అంటున్నారు మీన్స్ ఒక్కొక్క షేర్ ఫైవ్ షేర్స్గా టర్న్ అవబోతున్నాయి సో ఫైవ్ షేర్స్ వచ్చి యాడ్ అవ్వవు ఉన్న ఒక షేర్ ఫైవ్ షేర్స్గా మారుతాయి అనమాట సో మల్టిప్లై అవుతాయి ఏ సేమ్ పాయింట్ ఈ స్టాక్ ప్రైస్ ఫైవ్తో డివైడ్ అవుతుంది సో నెంబర్ ఆఫ్ షేర్స్ తో మల్టిప్లై అవుతాయి స్టాక్ ప్రైస్ తో డివైడ్ అవుతుంది సో ఓవరాల్ గా చూస్తే గా చూస్తే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అదే మీకు ఫ్యూచర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది కాకపోతే ఎప్పుడైతే ఇలా స్టాక్ స్ప్లిట్ చేస్తారు మీన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ నైంటీ మీన్స్ నియర్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దగ్గరగా ఉన్నప్పుడు రీటైలర్స్ ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు కొండడానికి బట్ అదే ఇప్పుడు తో డివైడ్ అయింది అనుకోండి మీన్స్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గరగా వస్తుంది దెన్ అప్పుడు రీటైలర్స్ ఒక యాక్టివిటీ ఎక్కువ అవుతుంది కదా సో రీటైలర్స్ ఒక పార్టిసిపేషన్ ఎక్కువ అయినప్పుడు స్టాక్ ప్రైస్లో కూడా మనకు కొంత పాజిటివ్ మూవ్ అయితే కనిపిస్తుంది సో ఏ స్టాక్లో అయినా సరే స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ ప్రకటిస్తున్నారు అన్నప్పటి నుంచి ఆ స్టాక్ లో మనకు కొంత పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది ఇవాళ ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయిన ఇండిగో పెయింట్స్ గురించి మాట్లాడుకోవాలి సో ఇండిగో పెయింట్స్ రిలేటెడ్గా ఉన్న కంప్లీట్ డేటాని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఐపీఓని నేను లాంగ్ టర్మ్ కోసం అప్లై చేస్తున్నానని చెప్పాను సో ఈవెన్ షార్ట్ టర్మ్ డిస్టింగ్ గేమ్స్ వచ్చినా సరే నేను ఈ ఐపీఓన్ సెల్ చేయట్లేదని చెప్పాను వాళ్ళు వస్తా అన్న ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ నాట్ సెవెన్ రూపీస్ అండ్ ఈరోజు హైయెస్ట్ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ సో చూస్తే ఈరోజు అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వడం అనమాట అదేంటి వన్ టెన్ రూపీస్లో అప్పర్ సర్క్యూట్ ఏంటంటే ఐపీఓ ఓపెన్ అవుతుంది కదా ఓపెన్ అయిన పాయింట్ నుంచి ట్వంటీ పర్సెంట్ మనకి అప్పర్ కు వెళ్తుంది ఆ ఓపెనింగ్ ప్రైస్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెరిగింది అనుకోండి అది అప్పర్ సర్క్యూట్ లాగా మనం గమనించాలి అండ్ ఈ ప్రైస్లో అగ్రెసివ్ గా ఈ స్టాక్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చా అంటున్నారు సో నేను సజెస్ట్ చేయాలనుకుంది ప్రీవియస్గా బెక్టర్స్ ఫుడ్ లో కానీ అండ్ మిగిలిన ఐపీఓస్లో కూడా ఈవెన్ లైవ్ చేసినప్పుడు కూడా త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ లైవ్ లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఐపీఓస్ వెనక మనం అంతా గా రన్ చేయాల్సిన అవసరం అయితే లేదు స్టాక్ మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఐపీఓగా వస్తున్న కంపెనీ మనకు బెటర్ అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఈవెన్ అది బెటర్ అనిపిస్తున్నా మన ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియాకి సూట్ అవ్వకపోతే వదిలేయడమే మంచిది ఆ ఒక్క కంపెనీ కాదు కదా ఇంకా బోల్డ్ కంపెనీస్ ఉంటాయి సో ఒక దాని వెనకే మనం రన్ చేస్తాం అనుకోండి ఇగో ఫ్యాక్టర్ డెవలప్ అయ్యి ఏదో ఒక లో మనం ఎంటర్ అయిపోతాం దాన్ని వచ్చే కరెక్షన్స్లో బాధపడాల్సి వస్తుంది నెక్స్ట్ ఐఆర్ఎఫ్సి గురించి కూడా సో ఇది మేము అప్లై చేశాం మాకు అలాట్ అయింది బట్ ఇప్పుడు లో ఉంది ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు సో ఎవరైతే ఎక్కువ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో వాళ్ళకి స్టాక్ అయితే కరెక్ట్ కాదు కానీ కొంత స్టేబుల్ రిటర్న్ లైక్ బ్యాంక్ లో వేస్తే మనం ఫిక్స్డ్ డిపాజిట్ లో వేస్తే ఇంట్రెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటామా దానికంటే కొంత బెటర్ రిటర్న్స్ సరిపోతాయి సో నాకు ఇంకా అంతకు మించి ఎక్కువ వద్దు నేను వెయిట్ చేయగలను లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయగలను అనుకుంటే దాన్ని అలాంటి వాళ్ళు కొంత మొత్తం అయితే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే రేపు మనకి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ మార్కెట్లో అయితే లిస్ట్ అవుతుంది ప్రెసెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం అరౌండ్ వన్ ఫిఫ్టీ అయితే మెయింటైన్ అవుతుంది మీన్స్ నియర్లీ థర్టీ పర్సెంట్ నియర్ టు థర్టీ పర్సెంట్ లిస్టింగ్ తో ఐపీ మార్కెట్ లో లిస్ట్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది నిఫ్టీ సపోర్ట్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ దగ్గర అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ అండ్ రెసిస్టెన్స్ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ థర్టీ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ ఏ గమనిస్తే సో ఫిబ్రవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని తీసుకున్నా లేకపోతే లెవెన్త్ ఆర్ ఫెబ్ ఎయిటీన్త్ సో ఇలా వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ తీసుకున్నా సరే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి కాల్ రైటర్స్ ఎక్కువ కంఫర్ట్గా ఎక్కడ రైడ్ చేస్తున్నారు మీన్స్ ఏ లెవెల్ కంటే పైకి వెళ్ళదని కంఫర్టబుల్గా అక్కడ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర రైడ్ చేస్తున్నారు కాంట్రాక్ట్స్ బిల్ చేస్తున్నారని చూస్తే ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్స్ నుంచి దగ్గరగా కనిపిస్తుంది సో ఫిఫ్టీన్ థౌజండ్ కంటే అబవ్ మార్కెట్ వెళ్ళదు అని కాల్ రైటర్స్ అయితే ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్గా రైట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ని మనం రెసిస్టెన్స్గా గమనించవచ్చు అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర గమనిస్తే ఓవరాల్ గాను అండ్ ఇంటర్డేలో కూడా సిగ్నిఫికెంట్ గా డేట్ అయితే కనిపిస్తుంది సో ఈ ప్యాటర్న్ కేవలం మీకు మంత్లీ ఎక్స్పైరీలోనే కాదు సో ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లోనే కాదు మీరు వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో కూడా గమనించిన ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇమీడియట్ గా సపోర్ట్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది బికాస్ అక్కడ పుట్ రైటర్స్ ఎక్కువగా రైట్ చేస్తున్నారు ఈ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ని బ్రేక్ చేస్తే దెన్ అగైన్ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర నిఫ్టీ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది బికాస్ ఆఫ్టర్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర స్ట్రాంగ్ గా కాంట్రాక్ట్స్ అయితే పుట్ రైటర్స్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకోకపోతే దెన్ అగైన్ మార్కెట్ లో ఒక త్రీ హండ్రెడ్ పాయింట్ దగ్గర కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్